తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా నిలపడమే తమ లక్ష్యమన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి. ఛత్తీస్‌గఢ్ నుంచి మావోయిస్టులు మన రాష్ట్రంలోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి నక్సలైట్లు అడుగుపెడితే క్షణాల్లో పోలీసులకు సమాచారం అందేలా మోడర్న్ టెక్నాలజీని తాము అడాప్ట్ చేసుకున్నామని చెప్పారు. కొత్తగూడెంలోని హేమచంద్రపురం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో హెలీప్యాడ్ ను ప్రారంభించారు మహేందర్ రెడ్డి. అంతకుముందు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు చేరుకున్నారు డీజీపీ. కొత్తగూడెం లో యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్స్ ట్రైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కొరకు ఇక్కడ అబ్స్టకల్ కోర్స్, ఫైరింగ్ రేంజెస్, అలాగే డిస్ట్రిక్ట్ ఆర్మ్ రిజర్వ్ హెడ్ క్వార్టర్స్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. జిల్లా ప్రభుత్వ యంత్రాంగం వారి సహకారంతో, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారి సహకారంతో ఇక్కడ ఫైరింగ్ రేంజెస్కు అలాగే జిల్లా ఆర్మ్ రిజర్వ్ హెడ్ క్వార్టర్కు ల్యాండ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఒక మంచి వ్యవస్థను ఏర్పాటు చేసి గ్రేహౌండ్స్ స్టాండర్డ్స్లో ఉన్నటువంటి అబ్స్టకిల్ కోర్స్ అలాగే ఫైరింగ్ రేంజెస్ ఇక్కడ ఈరోజు ఆవిష్కరించుకోవడం నాకు సంతోషాన్ని ఇస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టులను తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టకుండా చూడడమే పోలీస్ వ్యవస్థ లక్ష్యం. దాంట్లో భాగంగా కొత్తగూడెం పోలీసులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ అధికారులందరూ కూడా వాళ్ళ జిల్లా ఎస్పీ గారి నేతృత్వంలో చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఛత్తీస్గఢ్ బార్డర్లో ఛత్తీస్గఢ్లో ఆపరేట్ చేస్తున్నటువంటి మావోయిస్టులు ఏ రోజైనా, రాత్రైనా పగలైనా, ఏ రోజైనా తెలంగాణలోకి ఎంటర్ అయితే వెంటనే పోలీస్ వ్యవస్థకు సమాచారం వచ్చే విధంగా, తద్వారా వారి యొక్క మూమెంట్స్ని 100% అరికట్టే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది.